ప్రధాన శీర్షికలపైన డిస్కస్ చేయడానికి రమేష్ మనతో పాటు ఉన్నాడు. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, చర్చల్లో ముందడుగు రైతు సంఘాలు రెండు డిమాండ్లకు అంగీకారం కేంద్రం అంటూ వార్తలు చూస్తున్నాం. అంటే ఇన్ని రోజుల నుంచి రైతు ఆందోళన చూస్తున్నాం. అంటే నిన్న జరిగిన దఫాలో చర్చలు సఫలీకృతం అయినాయి, రైతుల పట్ల రెండు డిమాండ్లు వీళ్ళు అంగీకరించారు. ఎస్ విద్య, ఎన్నో చర్చల తర్వాత, ఎన్నో ఆందోళన తర్వాత ఇవాళ జరిగిన కాస్త ఈ ఒక్క దఫా మీటింగ్లో మాత్రం కొంచెం రైతులకు ఊరటనిచ్చే అంశాలు కొన్ని ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా వాటి మీద ప్రతిష్టంభన అట్లే కొనసాగుతూ ఉంది. ఏవైతే సాగు చట్టాల రద్దు కోసం రైతులు మొండిపట్టుబడుతున్నారో అదొకటి, ఇంకోటి ఈ మినిమం సెల్లింగ్ ప్రైస్, కనీస మద్దతు ధర గురించి ఏదైతే ఉన్నాయో, ఈ సాగు చట్టాలు, కనీస మద్దతు ధర, ఈ రెండు అంశాలు మాత్రం ఇంకా వాటి మీద పీఠం కూడా ఇంకా వీడలేదు, వాటికి పట్టు విడలేదు ప్రభుత్వం, అటు ప్రభుత్వమే కానీ ఇటు రైతులే కానీ. సో ప్రధాన అంశాలు అట్లాగే ఉన్నప్పటికీ వాటితో పాటు ఉన్న కొన్ని ఇంకొన్ని డిమాండ్లు మాత్రం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అవేంటంటే ఈ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ వ్యర్థాలను కాల్ చేసినప్పుడు పొగ అట్లాంటిది వస్తూ ఉంటుంది, దానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. రైతుల మీద క్రిమినల్ కేసులు పెడతారు అక్కడ, అయితే కాలుష్యం జరుగుతుందని చెప్పేసి. సో వాటికి అది కూడా ఒక డిమాండ్గా ఉండే రైతులది, ఆ డిమాండ్ కూడా సరే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దానికి ఓకే చెప్పింది. వాటితో పాటు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ రాయితీలను ఎత్తేసినట్టుగా. సో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది, మా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కాదని దానికింది. ఈ రాయితీలు ఎత్తేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా రైతులు ఇంకో డిమాండ్ కూడా పెట్టారు. సో ప్రభుత్వం ఇంకా ఆ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు, సరే అయినా పర్లేదు దాన్ని ఎత్తేస్తున్నామని చెప్పేసి మీ రాయితీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి కూడా అంగీకారం తెలిపారు. సో ఈ పంట వ్యర్థాలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఏదైతే పెడతారో దాంతో అదొకటి, ఇంకా విద్యుత్ సవరణ బిల్లుకి సంబంధించిన అంశం ఒకటి, ఈ రెండు అంశాలలో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. ఆ విషయంలో రైతులు కాస్త విజయం సాధించారని చెప్పుకోవాలి విద్య. సో ఇక ఈ రెండు పాయింట్లతో పాటు ఈ కనీస మద్దతు ధర మీద లిఖితపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పేసి, అంటే చట్టబద్ధత కల్పించలేము కాబట్టి లిఖితపూర్వక హామీ ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది, మంత్రులు చెప్పారు. సో దానికి కూడా రైతులు అంగీకరించలేదు విద్య, వాళ్ళు ఇంకా నమ్మే పరిస్థితులు లేరు. లిఖితపూర్వక హామీ కాదు మాకు, అసలు ఖచ్చితంగా తిట్టబద్ధత ఇవ్వాలి. కొంతమేర కావచ్చు విద్య, రైతులే కాదు యావత్ భారతం కూడా కొంచెం ఉపశమనం పొందే అంశం ఇది. ఏంటంటే ఒక్కొక్కటిగా పీఠముడి తొలగిపోవాల్సిందే, ఈ ప్రతిష్టంభన తొలగిపోవాల్సిందే, మళ్ళీ సజావుగా రైతులు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోవాల్సిందే. సో లిఖితపూర్వక హామీకి ఇది యూనియన్స్ ఓకే అనలేదు. ఆ కొన్ని అంశాల మీద మాత్రం ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు, ఈ రెండు అంశాలు వెనక్కి తీసుకున్నారు. ఇంకా మిగతా రెండు అంశాల మీద చర్చించడానికి మాత్రం ఏకాభిప్రాయం కుదిరింది విద్య. మళ్ళీ నాలుగున ఏదో భేటీకి మాత్రం ఇద్దరు ఆమోదం తెలిపారు. మరి ఆ ఫోర్త్ రోజు భేటీ రోజు ఈ మిగతా రెండు అంశాల మీద కూడా ప్రతిష్టంభన తొలగిపోవాలని చెప్పేసి కోరు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ ఆరోగ్యశ్రీ అనుసంధానం, రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, ఇంకా ఎల్ఆర్ఎస్ లేకుండా భవన నిర్మాణం. రైట్ రమేష్, మనం చూస్తున్నాం కేసీఆర్ వినూత్నంగా ఆలోచిస్తాడు అనుకోవచ్చు, మొన్నటి వరకు ఏమీ లేవు అని అన్నారు, ఇప్పుడు అన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నాడు. రైట్ విద్య, వినూత్నంగా ఆలోచించడం కాదు కానీ ఆయన నిర్ణయాలు ఎవరికి అంత చిక్కాయని మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. అంటే ముందుగా ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఈరోజు చేసిన అంశం ఏంటంటే, ఆయుష్మాన్ భారత్లో మేము వద్దు, మా రాష్ట్రంలో మేము చేరబోము అని చెప్పేసి కఠినంగా వ్యవహరించాడు. ఆయుష్మాన్ భారత్ ఒకటే కాదు, ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ విషయంలో కూడా వెనక్కి తగ్గినట్టే, ధరణిలో ఇబ్బందులు తలెత్తినాయి, అవి వెనక్కి తగ్గాడు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి, ఈ సాగు చట్టాలకు సంబంధించి కూడా వాటికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని చెప్పేసి, ఈ కొనుగోలులో ప్రశ్న నష్టపోతుందని చెప్పేసి ఏదో చెప్పి, సో ఆ విషయాలు వెనక్కి తగ్గాడు. ఉద్యోగాలు కల్పనకు కూడా ముందుకొచ్చాడు. ఏదంటే అంటే మేము రాష్ట్రంలో ఉద్యోగాలన్నీ ఫిల్ చేశాము, అద్భుతంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 50,000 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ప్రకటించడం, అంటే రైట్ ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు బయటికి రావడం, వాటితో పాటు ఈ ఉద్యోగ సంఘాలకు పిఆర్సీలు అవన్నీ ప్రకటించడం, వాళ్ళతో భేటీ కావడం, ఇట్లా చాలా అంశాల్లో కూడా కేసీఆర్ కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకున్నాడు, కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తానండి ఇది. సో ఏది ఏమైనా మరి ప్రజలు ఎంతవరకు నమ్ముతారు ఈ విషయం అనేది కూడా ఖచ్చితంగా ఇక్కడ మనం పరిగణించాల్సిన అంశం. ఏంటంటే ప్రతిపక్షాలు ఏమంటాయంటే కేసీఆర్ నమ్మడానికి లేదు, ఏదో ఎలక్షన్ స్టార్ట్ ఇప్పుడంతా ఏదో ప్రకటనలు ఇచ్చి వదిలేస్తాడు, మోసపోకండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడము, మా కేసీఆర్ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతున్నారో
కేసీఆర్ కొంచెం సమీక్షించుకున్నాం, మేము పునః సమీక్షించుకున్నాం. కొన్ని ఫలితాలు ప్రతికూలంగా రావడంతో మేము ఆత్మవిమర్శ చేసుకున్నారని చెప్పేసి కొన్ని మంచి నిర్ణయాలు మళ్ళీ వెనక్కి తీసుకు ఇబ్బందులు తలెత్తిన అంశాన్ని వెనక్కి ఏవైనా కావచ్చు విద్య, మరి వాటి ఆ ఫలితాలని సమీక్షించుకున్నారా, ఏం చేశారా, పార్టీ బాగు కోసం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనే ఒక ఆలోచనతో ఇవన్నీ వెనక్కి తీసుకున్నారా? పార్టీ మంచి కోసం తీసుకోవచ్చు, ప్రజల మంచి కోసం తీసుకోవచ్చు. అయితే అక్కడ జెన్యున్గా కేసీఆర్ జెన్యున్గా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఇంటెన్షన్ తోటి వెనక్కి తీసుకుంటే ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటుంది. మరి ప్రజలు ఎంతమేర నమ్ముతారు కేసీఆర్ని, మారిపోయాడు అని, మారిపోయారని ప్రకటించుకోవడం కాదు, మారిపోయాడని ప్రజలు నమ్మాలి. సో చూద్దాం ఎంతవరకు కొనసాగుతుంది.